హాయ్ అండి నేను మిహర్లతాని ఈరోజు నేను మీకు మసాలా ఎగ్ కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను ఈ కర్రీ అనేది మనకి చపాతీలోకి అలాగే రోటీలోకి చాలా బాగుంటుందండి బిర్యానీలోకి కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరీ ఎక్కువ మసాలాల లేకుండా లైట్గా మసాలా వేసుకొని ఈ మసాలా కర్రీ వేస్ చేసుకుంటే మనకి ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పాటలు అవి అయినప్పుడు కూడా ఈ కర్రీ కనుక చేస్తే చాలా నచ్చుతుందండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటంటే ముందుగా మనం ఉడికించిన కోడిగుడ్లని ఒక నాలుగు కోడిగుడ్లు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇందులోకి ఉల్లిపాయలు టమాటీలు ధనియాలు జీలకర్ర లవంగాలు చిన్న చెక్క ఒక ఇలాచి చిన్న జాపతి చిన్న ముక్క ఉంటుంది కదండి అది వేసుకుని వేసుకోకపోయినా పర్లేదు అలాగే స్టార్ ఫ్లేవర్ ఉంటుంది కదా అది చిన్న ముక్క ఒక ఐదారు మిరియాలు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి ధనియాలు నేను హాఫ్ స్పూన్ తీసుకున్నాను జీలకర్ర కూడా హాఫ్ స్పూన్ తీసుకున్నానండి ఉల్లిపాయలు అయితే రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను అలాగే టమాటీలు కూడా నేను రెండు తీసుకున్నానండి ఇప్పుడు అన్నింటినీ కూడా మత్తుగా మనం పేస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ మీద కలాయి పెట్టుకోవాలండి కలాయి పెట్టుకొని ఇందులో మనం ముందుగా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం అయితే వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే కదండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే కదా ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న పేస్ట్ అనేది వేసుకుందాము ఈ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలు టమాటోలు మనం పచ్చి వేసుకున్నాం కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం వీటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేగింది కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అనేది వేసుకోవాలి నేను రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నానండి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే బాగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత అంటే కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులోనూ మనం వాటర్ అయితే వేసుకోవాలండి నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఇప్పుడు చూసారు కదా బాగా వేగింది కదండి ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అయితే మనకి ఇది బాగా మరగనివ్వాలండి చూసారు కదా మూత పెట్టేసుకున్నాం కదా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే బాగా మరగనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని మనం చూస్తే చూసారు కదా బాగా మరుగుతుంది కదండి ఇప్పుడు మనం ఒకసారి అయితే బాగా కలుపుకుందాము బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న గుడ్లు ఉన్నాయి కదండి వాటిలో మనం ఒక్కొక్క గుడ్డని టూ పీసెస్ కింద కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఎందుకంటే మరీ దించే ముందే మనం వేస్తే గుడ్డికి అనేది మనకి ఉప్పు కారం అనేది సరిగ్గా పట్టక టేస్ట్ అనేది బాగోదండి కాబట్టి గుడ్లు వేసిన తర్వాత మళ్ళీ మనం కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు కూడా మనం ఉంచుకోవాలి అప్పుడు మనకి ఉప్పు కారం అనేది కర్రీకి బాగా పడుతుంది ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాం కదండి వేసుకొని ఒకసారి అయితే మనం బాగా కలుపుకుందాము ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందామండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని చూసుకొని కలుపుకుంటూ అయితే మనం ఉండాలి చూసారు కదా గ్రేవీ అనేది కొద్దిగా దగ్గరికి వచ్చింది గ్రేవీ అనేది మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదని అంటే కొంచెం దగ్గరికి రానివ్వచ్చండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలని చెప్పాను కదండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం మూత మూత చూస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూసారా ఇంక ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే మన మసాలా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే నచ్చిందా అండి నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్